రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రోషయ్య, బీజేపీ సీనియర్ నాయకులు కానిగంటి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో స్థానికత కోసం ఉద్యమం జరిగే పరిస్థితి వచ్చింది. స్థానికతను నిరూపించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు రావాల్సిన దుస్థితి చాలా అన్యాయమేది. ఉద్యోగుల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు నిర్వహిస్తున్నటువంటి జాగరణ ఈ దీక్ష కార్యక్రమాన్ని పోలీసులు అక్రమంగా భగ్నం చేసి ఆ గేట్లను విరగొట్టుకొని డోర్లను విరగొట్టుకొని కిటికీలను విరగొట్టుకొని రాత్రి నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి బండి సంజయ్ గారిని నిర్బంధించడం జరిగింది. తెలంగాణ ప్రజల గొంతు నొక్కడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో అది చేస్తుంది. తెలంగాణ ప్రజల మనోభావాలని దెబ్బతీస్తూ ఉంది. స్థానికత కోసం కొట్లాడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో నిజంగా స్థానికులకు ఎంత అవమానం జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుందో ప్రజలందరూ గుర్తిస్తారు. రాబోయే రోజులలో ప్రతి విషయంపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జవాబు లభిస్తుంది అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారిని వెంబడే వదిలిపెట్టాలి. అక్రమంగా బనాయించిన కేసులన్నీ వెత్తివేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. దాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు స్థానికత కోసము పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ అనుచిత ఆలోచన కారణంగా కేసీఆర్ అడమైన జీవోలు తెచ్చి ఉద్యోగస్తులందరూ నాగమాగం చేస్తూ వారి బాధలను పెడుతూ వాళ్ళు అనేక ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఇలా 317 జీవో రద్దు చేయాలని మా గౌరవ అధ్యక్షులు బండి సంజయ్ గారు జాగరణ దీక్ష చేస్తే పోలీసు వాళ్ళు ఆ ప్రాంగణమంతా అల్లకల్లోలం చేసి ఆయన హౌస్ అరెస్ట్ చేసి మరి ఈ ఎలాంటి కనీసము మాట్లాడి టీచర్ల సమస్యలు ఉద్యోగస్తుల సమస్యలు మాట్లాడదామంటే కూడా కాస్త స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయి కేసీఆర్. మరి ఎందుకు మంచి అవుతుంది కేసీఆర్కు? కొంతమంది టీచర్లకు హార్ట్ అటాక్ చనిపోవడం జరుగుతూ ఉన్నది. కొంతమంది టీచర్లు హెల్త్ బాగాలేక దూరం ప్రయాణం చేసే స్థితిలో లేకుండా ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్నవాడిని కూడా కన్సిడర్ చేయకుండా అడ్డమైన జీవోలు తీసుకొచ్చి ఏ ఆలోచన వస్తే ఆలోచన తెచ్చి మరి అనేకమైన జీవోలు తీసుకొచ్చి ఉద్యోగ స్నాగం చేస్తూ ఇటు